నమస్కారం గంటరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు తక్కువ వ్యయం ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వడమే లక్ష్యం నేడు నీటి పారుదల శాఖపై సీఎం రేవంత్ తో మంత్రి ఉత్తమ్ సమీక్ష కేటీఆర్ ని లోక్సభ ఎన్నికల బరిలో నిలిపే యోచనలో బారాస బలమైన అభ్యర్థుల పోటీతో అధిక స్థానాల్లో గెలుపు దిశగా కసరత్తు నేడు రేపు భాజపా రాష్ట్ర స్థాయి సమావేశాలు లోక్సభ ఎన్నికలపై కసరత్తు చేయనున్న నేతలు ఏపీలోని నెల్లూరు జిల్లాలో లారీని ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు ఇద్దరు మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు ఉక్రెయిన్పై మరోసారి వరుస క్షిపణులతో రష్యా దాడి ఐదుగురు చిన్నారులు సహా 11 మంది మృతి